చంద్రబాబు తన నైజాన్ని మరోసారి ప్రదర్శించారు. మొన్న కందుకూరులో, నిన్న గుంటూరులో వరుసగా రెండు ఘటనల్లో 11 మంది చనిపోయినా సరే ఎలాంటి పశ్చాత్తాపం లేకుండా నిస్సిగ్గుగా వ్యవహరించారు. మరోమారు ఇరుకు రోడ్డు మీదే సభ పెట్టడానికి సిద్ధమయ్యారు. ప్రచార పిచ్చితో రగిలిపోతున్న ఆయన సంయమనం కోల్పోయి నాకే రూల్స్ చెబుతారా అంటూ పోలీసుల మీద విరుచుకుపడ్డారు. 40 సంవత్సరాలకు పైగా రాజకీయాల్లో అనుభవం ఉందని చెప్పుకునే నాయకుడు చేయాల్సిన పని ఇదేనా అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన మాటల్లో మర్మం అర్థం చేసుకోవటం అంత ఈజీ కాదు, అది ఆయన స్టైల్. అయితే ఈసారి మాత్రం కుండ బద్దలు కొట్టారు. సూటిగా, స్పష్టంగా, అందరికీ అర్థమయ్యేలా అడిగి కడిగి పారేశారు. చంద్రబాబు మర్డర్ పాలిటిక్స్ను ఏకి పారేశారు. ఇంతకీ ఆర్జీవీ కమెంట్స్ ఏంటి, ఎందుకు అవి ఇప్పుడు వైరల్ అవుతున్నాయి? ఆయనతోటే మాట్లాడదాం, జూమ్లో మనకు అందుబాటులో వచ్చారు. గుడ్ మార్నింగ్ అండి ఆర్జీవీ గారు. మామూలుగా మీకున్న పేరు మీ మాటల్లో మర్మం అర్థం కాదు, మీరు ఇచ్చే స్టేట్మెంట్స్ని అర్థం చేసుకోవడానికి బుక్స్ తిరగేయాలి, మీ ట్వీట్స్ కూడా. కానీ ఇప్పుడు మాత్రం చాలా సూటిగా, సుత్తి లేకుండా, స్ట్రైట్గా మాట్లాడారు. ఏంటి మిమ్మల్ని కదిలించిన అంశాలు? సి, ఐ థింక్ ఎగ్జాక్ట్లీ మీరు చెప్పినట్టే ఇప్పుడు అలాంటి ఇన్సిడెంట్ నాకు అన్నిటికన్నా పెద్ద జోక్ ఏంటంటే, ఎంతసేపు నేను ఎన్నిసార్లు ముఖ్యమంత్రి అయ్యాను, నాకు 40 సంవత్సరాల అనుభవం ఉంది అని చెప్పి అదే పాయింట్. అక్కడ 40 సంవత్సరాల అనుభవం ఉన్నాగా కూడా ఇలాంటి స్థితిలో ఇలాంటివి జరుగుతాయని తెలియకపోతే అనుభవం ఏమైనా నెత్తినేసి కొట్టుకుంటామా అనేది నా ప్రశ్న. అనుభవం ఉన్నందుకు మళ్ళానే చేయకూడదు. ఆయన ఏమో అదే దాన్ని ఆ పాయింట్ తీసుకుని ఆయన సమర్థించుకుంటున్నారు, విచ్ ఇస్ ద సాడ్ పార్ట్ ఆఫ్ ఇట్. ఇప్పుడు ఎప్పుడైనా కామన్ సెన్స్ లో ఎవరికైనా స్కూల్లో కూడా తెలుసు, బాగా ఎక్కువ తొక్కిసలాడినప్పుడు ఇలాంటి ప్రమాదాలు జరగడానికి ఛాన్స్ ఉంటుందని మీకు అనుభవం అవసరం లేదు, కామన్ సెన్స్ అది. సో ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్. ఒకసారి జరిగింది, ఓకే ఏదో జరిగారు, వాళ్ళు ఏదో చెప్పుకున్నారు, అది మాకు సంబంధించింది కాదు, ఎవరో చేశారు ఏంటో చేశారు అనేది ఒక ఎక్స్క్యూజెస్ ఇచ్చారు. దాని తర్వాత ఇప్పుడు ఆస్పెక్ట్ లో మళ్ళీ సెకండ్ టైం కూడా అదే జరగడం, 2 డేస్ తేడాలు, ఐ థింక్ ఇట్స్ టేకింగ్ ఇట్ ఫర్ టూ మచ్ ఫర్ గ్రాంటెడ్. యా సార్, అండ్ దానికి కొనసాగింపుగా కంటిన్యూస్ గా నిన్న కుప్పంలో, ఐ డోంట్ నో వెదర్ యూ గాట్ ది అప్డేట్, ఐఎమ్ షూర్ దట్ యూ మీకు వచ్చే ఉంటుంది, మళ్ళీ ఒక ఇరుకు సందులో ఒక గుడి ముందు ఆయన సభ కావాలంటూ గొడవ చేసి అసలు పోలీస్ ఆఫీసర్స్ మీద విరుచుకుపడి అసలు తీవ్ర స్వరాన్ని వినిపించారు. చూసాను అక్కడే కదా, నాకు 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 రూల్స్ చెప్తావా అంటారు, 40 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ అంటారు, మాట్లాడితే దాన్ని బొట్టలోంచి తీసినట్టు, యునో దట్స్ ద హోల్ పాయింట్ ఐఎమ్ సెయింగ్. అంటే ఇన్నిసార్లు జరిగినా దాన్ని ఒక్కసారి జూమ్అవుట్ చేసి ఇందులో పొరపాటు ఏముంది, మనం చేసిన దాంట్లో దానికి ఆలోచించకుండా, ఆలోచించడానికి టైం కూడా ఇవ్వకుండా మళ్ళీ రిపీట్ చేస్తున్నప్పుడు ఎవరన్నా ఏమనుకుంటారు దాని గురించి? యా, ఇంకో మీరు చాలా తీవ్రమైన ఒక మాట్లాడారు సార్, ఇది హిట్లర్, ముసలోని, ఆ తర్వాత మీరే కనబడుతున్నారు, కాదు నువ్వే కనబడుతున్నావు అన్నారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు డిక్టేటర్స్ ఎప్పుడు కూడా మనుషుల ప్రాణాల గురించి విలువ ఇవ్వరాడు, ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ స్వార్థం, వాళ్ళకి ఏం కావాలి అనేది ఒక్కటే ప్రిడామినెంట్ థాట్ ఉంటుంది. దాని వల్ల వేరే వాళ్ళు నష్టపోతారా, ప్రాణాలు కోల్పోతే ఆలోచించరు. అందుకని నేను ఆ కావలో చేర్చాను ఈ పర్టికులర్ ఆస్పెక్ట్ లో. దీనికి ముందు కూడా చాలా జర్నీ అన్ని మనకు తెలుసు, ఇన్సిడెంట్స్ అండి అలాంటివి అన్ని. అప్పుడు అంత స్వార్థంగా ప్రవర్తించే ఒక మనిషిని మీరు అని గౌరవించడానికి ఎట్లా మనసు వస్తుంది? అందుకని నా మాట వాడే. ఎస్ సార్, రాజకీయాల మీద అంటే మీరు స్ట్రైట్ గా మాట్లాడడం ఇంతకు ముందు చూడలేదు, బట్ యు నో సిన్స్ మీరు మాట్లాడిన తర్వాత ఒకటి అడగాలనిపిస్తుంది సార్, ఇలాంటి సంఘటనలు జరిగిన తర్వాత దీన్ని కంట్రోల్ చేసే ఉద్దేశంతో రోడ్లపైన సభలు కరెక్ట్ కాదు అనే ఒక నిర్ణయం తీసుకున్నారు, అది ఎవరనేది ప్రభుత్వానికి సపోర్టా ఇంకోటా కాకుండా ఆ తీసుకోవటాన్ని కూడా ఇప్పుడు ఆక్షేపిస్తున్నారు, అది మమ్మల్ని అడ్డుకోవడానికి చేస్తున్న ప్రయత్నం అంటున్నారు. వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్? ఇప్పుడు నేను జియో నేను చదివానండి, వాట్ ఎవర్ మీడియా పబ్లిష్ చేసింది, అది అబ్సల్యూట్ గా ఎంత కామన్ సెన్స్ కరెక్ట్ ఆస్పెక్ట్ లో ఉంది. ఒకసారి అలా పాస్ చేశారంటే ఆటోమేటిక్గా ఇప్పుడు దీనికి ముందు వాళ్ళు కూడా చేశారు, వీళ్ళు కూడా చేశారు, ఆ డీటెయిల్స్ నాకు ఇప్పుడు తెలియదు. కానీ ఇప్పుడు ఇప్పుడు ఎవరైతే చేశారో ఆబ్వియస్లీ అందరికి వర్తిస్తుంది యాజ్ ఎ రూల్, ఎందుకంటే వాళ్ళు మెన్షన్ చేశారు ఏ పర్టికులర్ ఆస్పెక్ట్స్ అనేది అంత క్లియర్ కట్ గా చెప్తే వీళ్ళు ప్రతి దానికి మమ్మల్ని ఆపడానికే చేస్తున్నారు అనేది ఇంకా మీకు వాళ్ళకి ఆర్గ్యుమెంట్ లేక కన్వీనియంట్ గా అంతమంది పోయారు ఆ పర్టికులర్ దాంట్లో అది మర్చిపోయి మమ్మల్ని ఆపడానికి చేస్తున్నారు ఆ విషయం మర్చిపోతే ఎలా కరెక్ట్ అవుతుంది? అది వాళ్ళు ఎందుకు చేశారో ఆ రీజన్ పక్కన పాడేసి మమ్మల్ని ఆపుతున్నారని ఒక్కదాని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు. ఇంకో విషయం, కానుకలు ఇవ్వడం అలాగే క్వార్టర్ ఇవ్వటం రెండింటినీ సమానంగా పోల్చడంలో మీ ఆంతర్యం? అది కదండి పాయింట్, ఎప్పుడైనా సరే మనకి మన సభకి జనాలు రారేమో అనే భయంతో వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదేమో రారేమో అనే టెన్షన్ ఎప్పుడైతే వచ్చిందో
ఆటోమేటిక్ గా ఏదో ఇస్తే దానికోసమైనా వస్తారు, నా కోసం కాకపోయినా నేచే స్పీచ్ కోసం కాకపోయినా అని ఒక ప్రలోభ పరచడం, ఒక గిఫ్ట్ ఇవ్వటం అనేది పాలిటీషియన్స్ చేస్తారు. అప్పుడు దాంట్లో మీరు ఓట్ల కోసం డబ్బులు ఇచ్చారా లేకపోతే క్వార్టర్ ఇచ్చారా లేకపోతే, అలాగే ఇప్పుడు ఈ పర్టికులర్ దాంట్లో రోడ్ షో కాబట్టి ఆ టైమింగ్ బట్టి దాన్ని బట్టి ఒక రకరకాల గిఫ్ట్లు మారుతూ ఉంటాయి, కానీ బేసిక్ లోపల ఉన్న అంతరార్థం అయితే అదే. రైట్, దీన్ని బట్టి వర్మ గారు రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయాలను నిశితంగా పరిశీలిస్తున్నారా అంటే ఏం చెప్తారు? ఐ డోంట్ థింక్ సో అండి. ఎందుకు నేను నాకు పర్టికులర్ ఇన్సిడెంట్ కి నేను ఒక కామన్ మ్యాన్ గా స్పందించాను కానీ రాజకీయాల గురించి ఎక్కువ దాని మీద నేను దృష్టి పెట్టను. ఓకే ఓకే వర్మ గారు, సో మీరు ముందుగా చెప్పినట్టుగా మీరున్న తక్కువ సమయంలో మాకు జూమ్ లో అందుబాటులోకి వచ్చారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ.